Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అసలు ఎవరి పాస్టర్ ప్రవీణ్, ఆయన ఎందుకంత వివాదాస్పదం? సోషల్ మీడియాలో సంచలనంగా మారారు కాకినాడకు చెందిన సోడదశి ప్రవీణ్ చక్రవర్తి. ఎస్బిసి కేటీసా విద్యా సంస్థల అధినేతగా సుపరిచితుడైన ఆయన యూట్యూబ్లో అతడి వీడియోలు వివాదాస్పదంగా మారాయి. దేవుళ్ల విగ్రహాలు ఫేక్, నేను ఎన్నో విగ్రహాల్ని నా చేతులతో ధ్వంసం చేశా అంటూ అతడి వీడియోలు ఇప్పుడు క్రొత్త కలకలాన్ని రేపుతున్నాయి. పాస్టర్ ప్రవీణ్ బెంగళూరు గో సిప్స్ పేరుతో ఉన్న సోషల్ మీడియా ఖాతాల్లో అతడి వీడియోలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. సంక్రాంతి పండుగ సందర్భంలో సిబిఐ ఆయనపై కేసుల్ని నమోదు చేసింది. తాజాగా ప్రవీణ్ చక్రవర్తి నిర్వహిస్తున్న విద్యా సంస్థలు, హాస్టళ్లు, ఇతర ఆస్తుల వివరాలను సేకరించి అతడి నేర చరిత్రను బయటకు తవ్వుతున్నారు. ఒడిశాకు చెందిన ప్రవీణ్ చక్రవర్తి ఫ్యామిలీ కాకినాడలో చాలా కాలం క్రితం స్థిరపడింది. తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులు. ఉన్నత విద్య నిమిత్తం ఫారిన్ వెళ్లి వచ్చిన తర్వాత ఆర్థికంగా బలపడిన అతడి కుటుంబం నిధుల సేకరణ కోసం క్రైస్తవ గ్రామాలు విగ్రహాల కూల్చివేత వ్యాఖ్యలతో ఆకర్షితులైన పలువురు కోట్లాది రూపాయల్ని సమకూరుస్తున్నట్లు చెబుతున్నారు. ఖరీదైన విలాసవంతమైన కార్లలో తిరిగే ప్రవీణ్కు సామర్లకోట మండలం బ్రహ్మానందపురంలో 10 ఎకరాల విస్తీర్ణంలో ఎస్బిసి కేటీసీ విద్యా సంస్థలు ఉన్నాయి. కాకినాడ గ్రామీణంలో ఒక హోటల్ కూడా ఉంది. ప్రవీణ్ పైన మోసం తదితర ఆరోపణలపై పలు కేసులు ఉన్నాయి. అనేక ఊళ్లను క్రైస్తవ గ్రామాలుగా మార్చానంటూ అతడి వీడియోల ఆధారంగా చేసుకుని సిబిఐ అధికారులు అతన్ని విచారిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అతడి ప్రసంగాలు, అందులో క్రైస్తవ గ్రామాలుగా చెప్పినవి ఎక్కడున్నాయి, మీ ఉద్దేశంలో క్రైస్తవ గ్రామాలంటే ఏంటి, అప్పుడు మీతో ఎవరు ఉన్నారు అంటూ ప్రశ్నలు సంధించినట్లు చెబుతున్నారు. అంతేకాదు మీ చేతులతోనే మీరు పలు విగ్రహాలని ధ్వంసం చేసినట్లుగా చెబుతున్నారు కదా, ఏ ఆలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేశారు అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే సిబిఐ విచారణలో ఏం చెప్పారన్న విషయానికి సంబంధించిన వివరాలు మాత్రం బయటకు రాలేదు.